శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మేషరాశి. ఈరోజున మేషరాశి వారికి కొంచెం పనులలో తొందరపడతాను అనేది కొంచెం అధికంగా ఉంటుంది. శ్రమ కొంచెం అధికంగా పడ్డా కూడా కార్యక్రమాలన్నీ నేటి మధ్యాహ్నం నుంచి అన్ని విధాలుగా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధువుల నుంచి స్వల్పంగా ఒత్తిడి అనేది ఉంటుంది. కొంచెం డీహైడ్రేషన్ వల్ల బాధపడే అవకాశాలు మేషరాశి వారికి నేడు కలగవచ్చు. తర్వాత రాశి వృషభం. నేడు వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా మంచి లబ్ధి చేకూరేందుకు అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవటం వల్ల మీకు చాలా ఆనందకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. విలువైన వస్తు సేకరణ కూడా ఈ రోజున చేసే అవకాశాలు వృషభరాశి వారికి కలగవచ్చు. అలాగే ఈ రోజున వీరికి వారి యొక్క వృత్తిలో కానీ లేక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వారి యొక్క స్కూల్స్ పరంగా కానీ మంచి బహుమతులు కానుకలు తీసుకునేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి మిథునం. ఈ రోజున మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన కొంచెం ఎక్కువగా ఉండము. దేవాలయ సందర్శన ఈ రోజున చేసుకునే అవకాశాలు మిథున రాశి వారికి కలగవచ్చు. మిథున రాశి వారు వీలైనంత వరకు ఈ రోజున ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల లబ్ధి పొందే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. తర్వాత రాశి కర్కాటకం. ఈ రోజున కర్కటక రాశి వారు వ్యాపార పరంగా అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించిన రుణ ప్రయత్నాలు కూడా అధికంగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క కర్కటక రాశి వారికి ఈ రోజున ప్రయాణాల మూలకంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల్లో కొంచెం అప్రమత్తంగా ఉంటే కనుక మీకు అన్ని విధాలుగా శ్రేయదాయకంగా ఉంటుంది. తర్వాత రాశి సింహం. ఈ రోజున సింహరాశి వారు మీ యొక్క సన్నిహిత వర్గం నుంచి వారికి యొక్క సహాయ సహకారాలు పొందే ప్రయత్నాలు అధికంగా చేస్తూ ఉంటారు. అలాగే విలువైన వస్తువుల సేకరణలు కూడా ఈ రోజున చేసే అవకాశాలు యాంటిక్ పీసెస్కి సంబంధించినంత వరకు వేలంపాట్లో కానీ లేక టెండర్స్లో కానీ మీరు దక్కించుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. తర్వాత రాశి కన్య. ఈ రోజున కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంచెం నిరాశ కలిగించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. కుటుంబంలోని వివాదాలు కొన్ని మాట పట్టింపులు రావటం వల్ల అధికమైన ధన వ్యయం కానీ ధన నష్టం కానీ కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే కన్యారాశి వారికి అధికంగా ఆనందకరంగా ఉంటుంది. ఈ రోజున కన్యారాశి వారికి జీవిత భాగస్వామితో స్వల్పంగా విభేదాలు కానీ మాట పట్టింపులు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన వరకు కేవలం మాటల ద్వారానే పరిష్కారం చేసుకుంటే కనుక శ్రేయస్కరంగా ఉంటుంది. వ్యాపార పరంగా నేడు కన్యారాశి వారికి స్వల్పంగా నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి తుల. ఈ రోజున తులారాశి వారికి ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంటర్వ్యూస్ అనేవి అందుబాటులోకి వస్తాయి. ఆ ఇంటర్వ్యూస్లో విజయం సాధించడం వల్ల మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా కనిపిస్తుంది. అయితే ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగస్తులకు మాత్రం ఈ రోజున తాకిదులు అందటం కానీ మెమోస్ పరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు లేక ఇంక్రిమెంట్స్ పరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఈ రోజున ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే తులారాశిలోని రాజకీయ నాయకులకు మాత్రం స్వల్పంగా నష్టం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తర్వాత రాశి వృశ్చికం. ఈ రోజున వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలకి ఏదైనా పథక రచన చేయటం కానీ దానికి శ్రీకారం చుట్టడం కానీ ఈ కార్యక్రమం ఇలా చేస్తే బాగుంటుంది అనుకోవడం కానీ ఇచ్చేదవన్నీ డిస్కషన్స్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతనంగా భాగస్వామిని చేర్చుకునేందుకు కూడా ఎక్కువగా అవకాశాలు. ఆ భాగస్వామి చేరిక వల్ల మీకు లబ్ధి చేకూరుతున్న మీ నమ్మకం ఈ రోజున మిమ్మల్ని ముందుకు నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్న సినీ రంగ కళాకారులు కానీ అలాగే ఏదైనా డిజైన్స్ వేసేవాళ్ళకు కానీ మేకప్ ఆర్టిస్టులకు కానీ ఈ రోజున స్వల్పంగా నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి ధనస్సు. ఈ రోజున ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత లోపించడము అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత లోపించిన ఇచ్చేదని జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు సంయమనం పాటించండి. అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇష్టదేవత ప్రార్థన కానీ లేక గురు సందర్శనం కానీ చేసుకుంటే మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అయితే ఈ యొక్క ఈ ధనస్సు రాశిలోని ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజున కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విందులు వినోదాల సమయంలో కొంచెం అప్రమత్తత పాటించండి. మీ పైన నిఘా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు కూడా
ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ అధికారులకి ఈ రోజున కలగవచ్చు. తర్వాత రాశి మకరం. ఈరోజున మకర రాశి వారు విద్యార్థులు, ప్రత్యేకించి వారి యొక్క ఇష్టమైన కోర్సెస్కి వీళ్ళు చేరే అవకాశాలు, ఇష్టమైన విద్యను అభ్యసించేందుకు ప్రయత్నాలు చేయటము, ఆ విద్య గురించిన విశేషాలు ఇంట్లో వారికి చెప్పి వారిని ఒప్పించి ఇచ్చేవన్నీ ప్రయత్నాలు అధికంగా చేయటము, తద్వారా వీరికి ఆనందకరంగా ఉండే అవకాశాలు అధికంగా ఉంటుంది. అలాగే హోటల్ మేనేజ్మెంటు, హోటల్ సర్వీసెస్లో ఉన్న వారికి ఈ రోజున స్వల్పంగా నష్టాలు కలిగే అవకాశాలు, ప్రభుత్వ పరంగా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళేంతవరకు రికార్డ్స్ని అప్రమత్తంగా ఉంచుకుంటే కనుక హోటల్ పరిశ్రమ వారికి చాలా శ్రేయస్కరం. తర్వాత రాశి కుంభం. ఈరోజున కుంభరాశి వారికి కొన్ని కార్యక్రమాలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి, తద్వారా కొంచెం మీకు ఆందోళనకరంగా ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. బంధువర్గం వారితో, ప్రత్యేకించి మేనమామతో కొంచెం మాట పట్టింపులు రావటం, తద్వారా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంతవరకు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా మీకు సూచన. అలాగే వాహనం నడిపే సమయంలో వీలైనంతవరకు మీరు స్వయంగా వాహనం నడపకుండా డ్రైవర్ని పెట్టుకుని వెళ్తే కానీ అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. మితిమీరిన వేగం కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు నేను కుంభరాశి వారికి కలగవచ్చు. తర్వాత రాశి మీనం. ఈరోజున మీనరాశి వారికి ఆర్థికపరమైన లావాదేవీలు మందగించే అవకాశాలు, తద్వారా ఇబ్బంది పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి, అలాగే లేకపోతే వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వారికి ఈ రోజున కొంచెం ఆర్థికపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిగిలిన వ్యాపార సంస్థలు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉన్నంతలో కనుక పెట్టుబడి పెట్టుకుని మీరు దాని ప్రకారంగా వ్యాపారపరంగా ముందరికి వెళ్తే కనుక శ్రేయస్కరంగా ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఈ రోజున వీలైనంత వరకు తగ్గించుకుని ముందరికి వెళ్తే కనుక మీనరాశి వారికి శ్రేయస్కరం. అలాగే మీనరాశిలో ఉన్న విద్యార్థులకు ఈ రోజున వారి యొక్క దైనందిన కార్యక్రమాల్లో స్వల్పంగా ఆటంకాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు, రాశి ఫలితాలు. ఇక నేటి విశేషం. మనకందరూ మన్ని బాగా ఆలోచన చేస్తాడండి ఆయన, మంచి ఆలోచన పరుడు అంటూ ఉంటారు. ఈ ఆలోచన పరుడు అనేదానికి నడిచే దేవుడిగా ప్రసిద్ధి పొందిన మనకి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి గారు, వారు ఒక వివరణ ఇవ్వటం జరిగింది. ఎవరు ఆలోచన పరులు? ఎప్పుడు చూసినా మనకి కొన్ని సినిమాల్లోనూ కొంతమంది దర్శకులు చూస్తుంటారు, ఇట్లా బుక్క మీద చేయి వేసుకుని చేతిలో సిగరెట్ పెట్టుకుని ఇట్లా ఏదో ఆలోచిస్తున్నట్టు. కాబట్టి ఆయన ఆలోచన పరుడు అంటే ఆయన, లేక ఎప్పుడు చూసినా సీరియస్ మొహం పెట్టుకుని బాగా సీరియస్గా కళ్ళు మూసుకుని ఇట్లా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు, ఆయన డిస్టర్బ్ చేయకండి అని చెప్పి వాళ్ళ, అసలు ఆలోచన పరుడు అంటే ఎవరు అనే దానికి ఆయన వివరణ ఇచ్చారు. ఎందుకంటే మనకి ప్రామాణికం ఎవరంటే పాత వాళ్ళు, లేక పీఠాధిపతులు. పీఠాధిపతులు అంటే స్వయం ప్రకటిత పీఠాధిపతులు కాదు. ఈరోజు నేను సూర్యనారాయణ శర్మగా ఉన్నవాడిని సూర్యనారాయణ సరస్వతి అంటే నేను పీఠాధిపతిని కాదు. పీఠాధిపతి అంటే ఎవరికి వాళ్ళు ప్రకటించుకుంటే వచ్చేది పీఠాధిపతి కాదు, ఆ యొక్క విద్యను అభ్యసించి వాళ్ళు పీఠాధిపతిగా ఉన్నవాళ్ళు. పీఠాలు మనకి నాలుగు, శంకరాచార్యులు స్థాపించిన పీఠాలు నాలుగు, ఆ నాలుగిట్లలో కంచిమఠం ఒకటి. కాబట్టి ఆ కంచిమఠానికి నడిచే దేవుడుగా భారతదేశం మొత్తం మూడుసార్లు తిరిగి వచ్చి కేవలం కాలినడకన చుట్టి వచ్చిన వ్యక్తి శ్రీ 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 మనకి కనిపించేంతవరకు శ్రీ 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 ఎన్ని శ్రీలు పెట్టినా ఆయనకి తక్కువే, ఆయన శ్రీ చంద్రశేఖర సరస్వతి గారు. ఆయన ఈ ఆలోచన పరుడు గురించి చెప్పింది, నిజం చెప్పటం ఎంత కష్టమండి. ఇది నిజం చెప్పి మనం ఉండగలమా? ఆ నిజం చెప్తే ఎంతమందికి నష్టాలు కలుగుతాయి, ఎంతమందికి లాభాలు కలుగుతాయి, అసలు నిజం చెప్పి మనం కూడా సాధించగలమా? ఆ నిజం చెప్పేవాడు ఆలోచన పరుట. అలాగే నిజాయితీగా ఉండటం, ఫలితం ఆశించకుండా తన కర్తవ్యం నిర్వహించటం. ఫలితం ఆశించకుండా అంటే, నేను ఈ రోజున వచ్చి టీవీలో ఈ మాటలు చెప్పాను, దీనివల్ల నాకేం వస్తుంది? నా ఫోన్ నెంబర్ ఇస్తున్నారా, నా పేరు ఇస్తున్నారా, నా పేరు 10 మందికి చెప్తున్నారా, ఇట్లాంటివి ఆలోచించకూడదు. అలాగే నిజం చెప్పాలి. ఏంటి నిజం చెప్పాలి అంటే, ఈ సూత్రం పరధర్మసింధువులో ఉంది, దీన్ని ఆచరించండి అని చెప్పి నిజం చెప్పాలి. అంతే తప్పితే ఇది నేను పెట్టినది, నేనే చెప్తున్నానండి, ఇది ఇంకెవరు తెలియదు, చంద్రశేఖర సరస్వతి గారు చెప్పలేదండి, ఇంకోళ్ళు చెప్పలేదండి, ఫలా నేనే చెప్తున్నానండి అని చెప్పి చెప్పుకోకూడదు. పైగా ఇతరులకి అపకారం కలిగించే పనులు కానీ, ఇతరులకి అపకారం కలిగించే మాటలు కానీ, ఇతరులకి అపకారం కలిగించే చేష్టలు కానీ చేయకూడదు. మనం ఏం చేస్తుంటాం, పొద్దున్న లేస్తే ఆయన అండి ఆయనకేం తెలియదండి అంటుంటాం. అంటే
ఇండైరెక్ట్గా మనం వారికి అపకారం చేస్తున్నాం. వాడికేం తెలియదండి, వాడిని నిన్నగాక మొన్న నేర్చుకున్నాడండి విద్య అంటాము, లేకపోతే నేను నిన్నగా నిన్నవాడండి నా ఎదురుకుండా కుర్రవాడండి వాడు, వాడు వచ్చి ఏంటండి ఇవన్నీ చెప్పటం అను, ఇవన్నీ మనం కొన్ని కొన్ని పనులు మనకు తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం. కాబట్టి ఆలోచనాపరుడు అంటే ఎవడయ్యా అంటే ఆయన దృష్టిలో, ధర్మం దృష్టిలో, న్యాయం దృష్టిలో ఎవరయ్యా అంటే నిజం చెప్పేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, ఫలితం ఆశించకుండా తన కర్తవ్యం చేసుకునేవాళ్ళు, తన కర్తవ్యం నెరవేర్చేవాడు. అంటే ఒక తండ్రి ఒక కొడుకుని చదివిస్తున్నాడు, రేపు పొద్దున ఈ కొడుకు మంచిగా చదివేసి ఒక మంచి ఉద్యోగం తీసుకుని ఒక రెండంతస్తుల మేడలో ఒక మంచి ఉద్యానవనంగా ఉన్న ఇంట్లో తీసుకెళ్ళాను కూర్చోబెడతాడని చెప్పి ఆ తండ్రి చదివించాడు. అది అతని కర్తవ్యం. కాబట్టి ఆ కర్తవ్య పరంగా అతను చేస్తున్నాడు తప్పితే, ఇవాళ నేను చదివిస్తే రేపు నాకు ఉపయోగపడతాడు కదా అని ఎవరైతే తండ్రి చదివిస్తారో ఆ కొడుకు వాళ్ళకు ఉపయోగపడకపోవడం మనం చూస్తున్నాం. కాబట్టి కర్తవ్యం ఆశించి మన ఫలితం ఆశించి కనుక ఎప్పుడైతే వాడు పనిచేస్తాడో దానికి విలువ లేదు, వాడు ఆలోచన పరుడు కిందకి రాడు అని చెప్పి ధర్మశాస్త్రం చెప్తోంది. అలాగే విచక్షణ జ్ఞానం కలవాడు. విచక్షణ జ్ఞానం అంటే డిస్క్రిమినేటరీ పవర్స్, డిస్క్రిమినేషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్, ఏది మంచిది ఏది చెడ్డది. ఈ మనిషికి దానం ఇవ్వటం వల్ల దానానికి విలువ పెరుగుతుందా, మనిషికి విలువ పెరుగుతుందా, అంటే మనిషి అంటే ఇచ్చేవాడికి విలువ పెరుగుతుందా, అంటే విచక్షణ. కాబట్టి కర్తవ్యం ఆశించకుండా దానం చేయాలి. ఒక దానాన్నే తీసుకుందాం మన ఉదాహరణగా. మనం దానం చేసేటప్పుడు నేను ఫలానా దానం చేశాను 1000 రూపాయలు ఇచ్చాను అని చెప్పి చెప్పకూడదు. మనం ఎంత ఇచ్చామో అంతే చెప్పాలి. మనం అందుకనే హుండీలో వేసేటప్పుడు ఎవరికీ తెలియకుండా ఎవరు చూడ ఇటువంటి చూసేసి మనం ఇట్లా వేస్తాం. వేసేసి నిన్నే దేవుడికి నేను 1,01,000 రూపాయలు వేసొచ్చాను, మనం వేసింది 1 రూపాయి, తక్కువని శబ్దమైంది అక్కడ. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, 1,01,000 రూపాయలు వేసాం హుండీ అని దాచిపెట్టుకుని ఇట్లా చేసుకెళ్ళి ఇట్లా వేస్తున్నాం మనం. కాబట్టి ఆ హుండీ మనం ఏదైతే వేస్తున్నామో దానం చేసేది ఆ యొక్క నిజం చెప్పటం, ఇంత నిజాయితీగా ఉండటం. అంటే మనం ఏ పూజ చేసినా, ఏ దానం చేసినా, ఏ పని చేసినా నిజాయితీగా సంపాదించిన ధనమే మనం దానం చేయటం కానీ, లేక ఆ ధనంతోనే మనం మనుగడ సాధించటం కానీ, పూజాదికాలు చేసుకోవడం కానీ చెప్పారు. ఫలితం ఆశించకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం హుండీలో డబ్బులు వేస్తే ఉంటున్నాం, నేను కనుక 10th క్లాస్ పాస్ అయితే, నాకు కనుక పెళ్ళి అయితే, నాకు కనుక ఉద్యోగం వస్తే, మా అబ్బాయికి పిల్లాడు పుడితే, నాకు మంచి ఇల్లు కొనుక్కుంటే అని చెప్పి మనం అక్కడ వేస్తున్నాం. ఇప్పుడు ఇది వేస్తున్నా, ఇల్లు కొనుక్కున్న తర్వాత వచ్చేసి మళ్ళీ కళ్యాణం చేయించి నీకు కావాల్సింది నేను ఇంకొంచెం వేస్తాను, లేక నా లాభం కనుక వస్తే వ్యాపారంలో దాంట్లో నీకు 5% 1% వేస్తాను. అంటే మనం ఫలితం ఆశించి పని చేస్తున్నాం. ఫలితం ఆశించకుండా పని చేయాలని చెప్పి, అలాగే ఇతరులకు అపకారం చేయకుండా. అంటే కనుక అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇంటి గురించి, కొట్టుకుంటున్నప్పుడు నా తమ్ముడికి కాకుండా నాకు కనుక ఇల్లు వచ్చేసి ఆస్తి అంతా వస్తే నీకు ఈ పని చేసి పెడతా, నీ గుడి కట్టిస్తా అని చెప్పి దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఇతరులకు అపకారం చేయకుండా బీదల బాధలు, అంటే మనకంటే బీదలు అంటే ఎవరో డౌన్ టు వర్డ్, ఎవరో రోడ్డు మీద పోయి చింకి బట్టలు కొట్టుకునే వాళ్ళు కాదు, మనకంటే తక్కువ స్థాయిలో ఎవరైతే ఉంటారో వారికి మనం మనకు తోచిన సహాయ సహకారాలు అందించడం. ఆ తోచిన సహాయ సహకారాలు కనుక అందిస్తే వారు ఆలోచన పరులు అని చెప్పి మనకి శ్రీ 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 మన గురువుగారు శ్రీ చంద్రశేఖర సరస్వతి గారు చెప్పారు. కాబట్టి ఈ ఆలోచన పరులుగా ఉండడానికి కొంచెం కష్టపడాలి మనం, నిజం చెప్పాలి, నిజాయితీగా ఉండాలి, ఫలితం ఆశించకూడదు, అలాగే ఫలితం ఆశించకుండా మన కర్తవ్యం మనం నెరవేర్చుకోవాలి, ఇతరులకు అపకారం చేయకూడదు, బీదల బాధలు తీర్చాలి, విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి. విచక్షణ జ్ఞానం కలిగి ఇవన్నీ కనుక కలిగి ఉంటే ఆలోచన పరులుగా మనకి శాస్త్రము మనకి నడిచే దైవంగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి గారు చెప్పడం జరిగింది. వారిని మనసులో మరొక్కసారి తలుచుకుంటూ వారు చెప్పిన సూక్తి, లోకా సమస్త సుఖినో భవంతు.